ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు బట్టి విక్రమార్క. సీఎం పదవికి అర్హుడు, ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క దానికి సమర్థుడని నిరూపించుకుంటూ చక్కటి ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించి ప్రణాళికాబద్ధమైనటువంటి లెక్క చెప్పారు. గతంలో దాదాపుగా 103 సంస్థలు తమ హయాంలో స్థాపిస్తే ఇప్పుడు బడ్జెట్ పరంగా ఇంత చేసి పాలమూరు రంగారెడ్డి కట్టామంటది కేసీఆర్ ప్రభుత్వం. తీరా చూస్తే పంపులు కూడా లేవు. సీతారామ ఏమైపోయిందో తెలియదు. కాళేశ్వరం చూస్తే ఎవరికి నీళ్ళు ఇచ్చారో తెలియదు. ఓవరాల్గా చూస్తే 15 నుండి 20 ఆ కమాల దగ్గర, ఇదే దానికి సంబంధించినటువంటి గేట్ల దగ్గర కూలింది. ఓవరాల్గా చూస్తే శ్రీపాద నీళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు. సివిల్ సప్లైస్కి 58,000 కోట్ల అప్పులు, అందులో ఈ కాళేశ్వరంకి తీసుకున్న అప్పులు 2030 దాకా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటూ నిలదీశారు. చాలా పర్ఫెక్ట్గా, అంటే బూతులు తిట్టడమో దారుణమైన పదప్రయోగాలు కాకుండా పర్ఫెక్ట్ సిస్టమేటిక్గా వెళ్ళడం అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.